झारखंड माजी मुख्यमंत्री हेमंत सोरेन ऐदु रोजुलु ईडी कस्टडी अप्पगिंचिंदि कोर्टु सोरेन दाखलु चेसिन पिटिशन्नु विचारिंचेंदुकु सुप्रीम कोर्टु निराकरिंचडंतो ఆయనకు ఈడీ కస్టడీ విధించింది. బుధవారం రాత్రి హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు నిన్న కోర్టులో హాజరుపరిచారు. 7 రోజులు కస్టడీ కోరారు. సో ఇది సుప్రీం కోర్టు తీర్పు అనంతరం డెవలప్మెంట్ చూస్తున్నాం. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను 5 రోజులు ఈడీ కస్టడీకి అప్పగించింది కోర్టు. సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ని విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించారు. ఆయనకు ఈడీ కస్టడీ విధించింది. బుధవారం రాత్రి హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు నిన్న కోర్టులో హాజరుపరిచి 7 రోజులు కస్టడీకి కోరారు. అయితే విచారణను సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ సుప్రీంను ఆశ్రయించారు. అయితే ఆ విచారణకు పిటిషన్ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈడీ సోరెన్ను విచారించేందుకు మార్గం సుగమం అయినట్లుగా అయింది.